పవన్ కళ్యాణ్ గారి హామీలు నిన్న ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానంగా మనం ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే ఉద్యోగస్తులకు సంబంధించి యువతకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి దీంట్లో సిపిఎస్ రద్దు ఒకటి ఈ సిపిఎస్ రద్దుకు సంబంధించి ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని చెప్పేసి అన్నారు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల కాలేదు ప్లస్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాలేదు అయిపోయింది కదా అయ్యే జరగదని చెప్పేసి అంత అయిపోయింది రోడ్ల మీదకి వచ్చారు ధర్నాలు గని అంత అయిపోయిందిగా నేను చేస్తానని చెప్పేసి జనసేన పార్టీ ఇప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఈ హామీ వల్ల వ్యతిరేకత ఎక్కువగానే వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి నా లెక్క కరెక్ట్ అయితే వ్యతిరేకత వస్తుంది ఎందుకు అని అంటే దీని మీద క్లారిటీ ఇవ్వకపోతే అలాగని చెప్పేసి పూర్తి క్లారిటీ ఇస్తామంటే పూర్తి క్లారిటీ ఇస్తే అవతల వాళ్ళు దీన్ని ఏ విధంగా క్రిటిసైజ్ చేస్తారు ఏ విధంగా దొక్కేస్తారు అనేటువంటి విషయం మాత్రం పక్కా తెలుసు సిపిఎస్ రద్దు జరుగుతుంది నేను చేస్తానని చెప్పేసి ఆయన అన్నాడు అని అంటే ఖచ్చితంగా వెనక పెద్ద వ్యూహం అయితే ఉంది అంటే ఇప్పటివరకు అయితే మాత్రం చాలామంది అనాలిసిస్టులు కానీ మేధావులు సోకాళ్ళు కాళ్ళు మాట్లాడింది ఏంటంటే ఈ ఈ సిపిఎస్ రద్దుకి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు క్లారిటీ ఇవ్వలేదు అని చెప్పేసి క్లారిటీ ఇస్తే ఏమవుతుందో అందరికి తెలుసు కాబట్టి కొంచెం కొంచెంగా అంటే ఎలక్షన్స్ వచ్చే సమయానికి కొంచెం కొంచెంగా క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్తాడు అనేది మాత్రం క్లియర్గా అర్థమైనటువంటి విషయం పవన్ పవన్ కళ్యాణ్ గారు ఏ విషయాన్ని ఏ విషయాన్ని అయినా సరే ఆలోచించి మాట్లాడతారని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి అమరావతికి సంబంధించి ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగింది పోలవరానికి సంబంధించి ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగింది అమరావతికి సంబంధించి ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మరి ఇప్పుడు మధ్యాహ్నానికి సంబంధించి ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగింది కాబట్టి ఏ విషయానైనా కూడా ఒకటికి సార్లు ఒకళ్ళు కొంతమంది నాలుగు సార్లు ఐదు సార్లుకి ఆలోచిస్తారు నేను పది పదిహేను సార్లు ఆలోచించి దాని మీద నిర్ణయం తీసుకుంటాడని ఇప్పటికి చాలా ఉదాహరణలు మనకు ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి ఈ సిపిఎస్కి సంబంధించినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పగలనే టైన్ చెప్పగలనే ఎవరికైనా సరే కొంత ఏంటి ఇది వాళ్ళ వల్లే కాలేదు మరి పవన్ కళ్యాణ్ గారి ఏ విధంగా చేస్తారనేటువంటి కొంత రావచ్చు ఆ అనుమానం రావచ్చు కానీ ఇంకా రెండు సంవత్సరాల టైం ఉంది ఆలోచించకుండా ఒక మాట అయితే చెప్పరుగా మరి చెప్పినట్టు ఇప్పుడు ఇంతవరకు మాత్రం హిస్టరీ అంటూ ఏం లేదుగా కాబట్టి ఇంక రెండు సంవత్సరాల్లో దాని గురించి ఇంకా కొద్ది కొద్దిగా క్లారిటీ ఇచ్చుకుంటారు అంటే ఒకసారిగా ప్లాన్ చెప్పేస్తే దాన్ని కరెక్ట్గా ఎలక్షన్స్ ఎలక్షన్స్ వెళ్ళేటువంటి సమయానికి అది నిజమైన కూడా నిర్వీర్యం రాజకీయ ఉద్దండలు ఉన్నటువంటి మేధావులు ఉన్నటువంటి పరిస్థితులు మనం కాబట్టి దాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఉద్యోగస్తులకు సంబంధించి సిపిఎస్ రద్దు ఇది ఈ లెక్క యువత యువతకి ఉపాధి అంటే వ్యాపారవేత్తలను క్రియేట్ చేస్తామని చెప్పేసి చెప్పటం నిజం చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అని అంటే పార్టీలు అతీతంగా ఆలోచించాయి ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే అంటే ఇప్పుడు కావాల్సింది పెట్టుబడులు వ్యాపారవేత్తలు ఇప్పుడు కావాల్సింది ఆ సెక్షన్ మన దగ్గర లేదు మిగతా వాళ్ళు వచ్చేటువంటి ప్రయత్నము లేదు ఇప్పుడు కరెక్ట్గా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు అంటే నిజంగా యువత రాబోయేటువంటి రోజులు చాలా అదృష్టవంతులై ఉండాలి అదృష్టవంతులు ఖచ్చితంగా ఎందుకనంటే సుమారు ఒక రెండు తరాలు నాశనం అయిపోయాయి ప్రతి ఇంట్లో బాగా చదువుకున్న ఒక నిరు నిరుద్యోగుడు ఇద్దరు నిరుద్యోగులు ఉన్నటువంటి పరిస్థితికి మనం తెగసారిపోయి ఉన్నాం వాళ్ళకి సం వాళ్ళు చదివిన చదువుకి వాళ్ళు చేసేటువంటి ఉద్యోగానికి ఎటువంటి సంబంధం లేకుండా ఏవో భయంకరమైన చదువులు చదువుకొని పదివేలకి పదిహేను వేలకి పనులు చేసుకుంటున్నటువంటి అంటే ఏది విపరీతమైనటువంటి చదువులు చదివి ఉంటున్నటువంటి వాళ్ళు ఎక్కువ అయిపోయారు మన దగ్గర కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళ దగ్గర తెలివితేటలు ఉన్నాయి వాళ్ళ దగ్గర చదివినటువంటి సత్తా ఉంది అన్నీ ఉన్నాయి వాళ్ళకాడ కాబట్టి వాళ్ళకి ప్రోత్సాహం లేదు ఉద్యోగాలు లేవు ప్రోత్సాహం లేదు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి రీత్యా ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది వ్యాపార కాబట్టి వాళ్ళ మేధస్సు రాష్ట్ర ప్రయోజనానికి అంటే రాష్ట్ర ఎదుగుదలకు ఉపయోగపడాలి ఆ మేధస్సును ఉపయోగించుకుంటూ రాష్ట్రాన్ని ఎక్కదీసేటువంటి ప్రయత్నం వాళ్ళకు ఉపాధి అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఇంకొంతమందికి ఉపాధి కల్పిస్తారు కదా అలాగే నిరుద్యోగ సమస్య అదేవిధంగా రాష్ట్రానికి ప్రయోజనం అంటే ఇది చాలా పెద్ద ప్లాన్ అసలు ఒక రకంగా చెప్పండి చాలా పెద్ద కార్యక్రమం రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయి రాష్ట్ర యువత తలరాతలే మారిపోతాయి దయచేసి ఈ విషయాన్ని యువత గుర్తుపెట్టుకోండి నేను చెప్పాను కాదు ఒకసారి బాగా ఆలోచించండి అంటే ఎవరి దగ్గర అయితే ప్లాన్ ఉంటుందో అంటే మీ సత్తాయిగా ఎవరి దగ్గర అయితే ప్లాన్ ఉంటుందో పోవటం అప్లై చేసుకోవటం పెట్టుబడి తీసుకోవటం స్టార్ట్ చేసేయటం కొంతమంది కొంతమందికి ఉపాధి కల్పించేయటం మీరు పాటికి మీరు వ్యాపారం స్టార్ట్ చేసుకోవటం కాబట్టి ఎంత పెద్ద అభివృద్ధి చెందుద్ది ఇలాగ అభివృద్ధి చెందినటువంటి విధానంలో ఇక పెద్ద పెద్ద పెట్టుబడులు ఎంత వస్తాయి ఆ పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించి ఈ చిన్న చిన్న కంపెనీల నుంచి ఎంత ఆసరా దొరుకుతుంది ఎంత కమ్యూనికేషన్ కుదురుతుంది కాబట్టి ఆ లెక్క వేరుగా ఉంటుంది చాలా పెద్ద ప్లాన్ ఇది కాబట్టి ఆయన చెప్పినటువంటి హామీలు మొత్తంలో కూడా ఈ ఈ ఇచ్చినటువంటి హామీ మాత్రం అసలు ఇక తిరుగులేనటువంటి విధానం అనేది ఇప్పుడు ఆంధ్ర అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మరి